నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, కుటుంబంలో ఏ దరిద్రము లేకుండా, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, డబ్బుకు లోటు లేకుండా, సంతోషంగా, ఏ చీకు చింత లేకుండా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోవాలంటే ఏమైనా మంచి శ్లోకం ఉందా అమ్మా? తప్పకుండా అమ్మా. మనము ఆల్రెడీ సౌందర్య లహరి ఎపిసోడ్ చేస్తున్నాం, మనం అనుకున్నాం రోజు 100 ఎపిసోడ్స్, 100 శ్లోకాలు కూడా మనం రోజు ఒక శ్లోకం చెప్తూ, శ్లోకం గొప్పదనం చెప్తూ, ఆ శ్లోకం చదవడం వల్ల మనకు వచ్చేటువంటి ఏంటి, మంచి ఏంటి అనేటువంటిది మనం ప్రతి శ్లోకంలో మనం చూస్తున్నాం. అవును. అదే విధంగా మనకు 3వ శ్లోకం అమ్మవారి శ్లోకం, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు శంకరాచార్యుల వారు తను అతి నిష్ఠతో మనకు అందించినటువంటి, అంటే జనులు సామాన్యులు కూడా ఎలాంటి బాధలు అనుభవించకూడదు అనేటువంటి ఉద్దేశంతో చాలా సాత్వికమైనటువంటి అక్షరాలతో, ఎలాంటి బీజాక్షరాలు వాడకుండా, అంటే బీజాక్షరాలు ఉన్నా కూడా మనం అతి సులువుగా పలికే విధంగా మనకి ఈ శ్లోకాలు అన్ని కూడా మనకు అందించారు అని చెప్పాము. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు కూడా, అంటే మళ్ళీ ఇంకా ఇందులో చాలా మంది కొద్దిమంది అడిగారు నన్ను, మగవాళ్ళు చదవచ్చు ఆడవాళ్ళు, మగవాళ్ళు ఆడవాళ్ళు అన్న నియమం ఏమీ లేదు, ఎవరైనా చదువుకోవచ్చు, పెళ్ళైన వాళ్ళ కాని వాళ్ళ, మగవాళ్ళ ఆడవాళ్ళ, ఇలాంటి రూల్స్ నియమాలు నిబంధనలు ఏమి కూడా లేవు. ఎందుకంటే ఒక దేవత స్తోత్రం చేస్తున్నప్పుడు, దేవీ దేవతల స్తోత్రాలు చేస్తున్నప్పుడు, పూజలు చేస్తున్నప్పుడు తప్పకుండా, ఇంకా భార్యాభర్తలు చేస్తే ఇంకా మంచిది కదా, ఏదైనా పూజలకు వచ్చినప్పుడు కంపల్సరీ మనకు పండితులు ఏం చెప్తారు, భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చేయడం వల్ల దానికి సంపూర్ణమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పి. కాబట్టి ఇది మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా కూడా చదువుకోవచ్చు, చాలా సాత్వికంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం తప్పులు లేకుండా మనం, అంటే ప్రాక్టీస్ అయిన కొద్ది మనకు తప్పులు ఇది ఉండదు, తప్పులు చదవకుండా కొంచెం కరెక్ట్ మీనింగ్ తో చదువుకుంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ అంటే మామూలుగా రోజు డైలీ వేర్ లో మనం రోజు పూజ చేసుకున్నప్పుడు డైలీ చదువుకోవచ్చు, కానీ ఏదైనా కోరిక, ఒక ఇంటెన్షన్, ఒక కోరిక కోసం, లేదా ఉద్యోగం కోసమా, లేకపోతే ఆరోగ్యం కోసమా, లేకపోతే సుఖ సంపదల కోసమా, ఇలా అనుకున్నప్పుడు, ఒక కోరిక అనుకున్నప్పుడు దాన్ని మాత్రం కంపల్సరీ ఒక నిష్ఠగా ఒక 41 రోజులు మండలం రోజులు అది చదివినప్పుడు మనకి దాని ఫలితం అనేటువంటి మనకు తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. లేదా రోజు ఒక శ్లోకం నేను ఇలా చదువుకుంటాను అనుకున్నా కూడా మీకు ఆల్రెడీ డిఫరెన్స్ మీకు ఒక తెలిసిపోతుంది, ఆ శ్లోకాన్ని బట్టి మనకు డే బై డే ఎలా చేంజెస్ వస్తున్నాయి మన లైఫ్ లో అనేటువంటిది మనం గమనించవచ్చు. సో ఇవాళ కనుక చూసినట్టు మీరు అడిగినట్టు కన్నీళ్లు, కష్టాలు, నిందలు భరించలేనటువంటి, అంటే ఇంట్లో వెళ్ళగానే అసలు బయట అంతా బాగుంటాం, ఇంట్లోకి వెళ్ళగానే ఏదో ఒక క్లాషెస్, ఏదో ఒక అంటే సమయం సందర్భం లేకుండా కూడా ఏదో ఒక ఇది రావడం, అంటే ఎవరికైనా కావచ్చు, భార్యాభర్తలకు, పిల్లలకు, ఎవరికైనా, అంటే ఏదో ఒక సమస్య, ఇంకా అది ఏదని చెప్పలేము, డబ్బు సమస్య కావచ్చు, ఎక్కువ వచ్చేది డబ్బు సమస్యలు, డబ్బు సమస్య కావచ్చు, లేదంటే ఆరోగ్య సమస్యలు, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. సో ఆ సమస్యలన్నీ అధిగమించడానికి ఇచ్చినటువంటి మనకి అమ్మవారి శ్లోకాలు. ఇవాళ మనం చెప్పుకునేటువంటి శ్లోకం ఏంటంటే, కష్టాలు కన్నీళ్లు దూరం అయ్యి దరిద్రులను సైతం, దరిద్రం అని ఎప్పుడు అడుగుతాము, దరిద్రులు అని ఎప్పుడు అంటాం, మనం అనుకున్నటువంటి కోరిక తీరకపోతే అది దరిద్రం అన్నట్టే కదా. మనం కోరినటువంటి కోరిక తీరకపోయినా, మనం అనుకున్నటువంటి పని జరగకపోయినా, మనకు దరిద్రం అది ఉన్నట్టే, అదృష్టం జరగలేదు అనుకుంటాం. ఎస్, అలాంటి వాటిని సైతం తీర్చి చింతామణి సహిత, అంటే చింతామణులు అనేటువంటిది ఏంటంటే కాస్ట్లీ అన్నాడు, అంటే ఇంకా అది ఐలు స్వర్ణంతో నిండిపోయే విధంగా అమ్మవారిని వర్ణించాడు అనమాట ఈ శ్లోకాన్ని చదవడం వల్ల. ఏంటంటే అంతటి దరిద్రాన్ని సైతం పారద్రోలి వాళ్ళ కష్టాల నుండి విముక్తి చేసి, వాళ్ళకు సుఖ సంపదలు కావచ్చు, లేకపోతే డబ్బు ఏ ఐశ్వర్యం కావచ్చు, ఏదైనా కూడా సమృద్ధిగా ఉండేటట్టు మనకు శంకరాచార్యులు ఈ శ్లోకాన్ని వర్ణించడం జరిగింది. ఆ శ్లోకాన్ని చూద్దాం. తప్పకుండా. అవిద్యాన మస్తస్థిమర మహిర ద్వీప నగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిజరి దరిద్రానాం చింతామణి గుణనిక జన్మ జలదౌ నిమగ్నానాం దంశ్రా మురరిపు వరహస్య భవతి. మళ్ళొకసారి మనం రిపీట్ చేసుకుందాము. అవిద్యాన మస్తస్థిమిర మిహిర ద్వీప నగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిజరి దరిద్రానాం చింతామణి గుణనిక జన్మ జలదౌ నిమగ్నానాం దంశ్రా మురరిపు వరాహస్య భవతిహి అనేటువంటి శ్లోకాన్ని ప్రతిరోజు ఎవరింట్లో అయినా సరే ఈ శ్లోకాన్ని చదువుకోండి. ఉదయం చదువుకోండి, ఉదయము మధ్యాహ్నము రాత్రి మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు, కాకపోతే కొంచెం నిష్టగా చదువుకుంటే సరిపోతుంది. జనరల్గా ఎవరైనా ప్రొద్దున పూట దీపారాధన చేసుకుంటారు కాబట్టి, ప్రొద్దున పూట పూజలో ఏముంది, 4 లైన్లే కాబట్టి అలా రోజు చదువుకో. ఒకవేళ చదవడం వీలు కాని వాళ్ళు, బిజీగా ఉన్నాము, మా షెడ్యూల్ బిజీ ఉంటుంది, మేము అసలు చదవలేము, మేము చేయలేము అని అనుకున్న వాళ్ళు విన్నా సరిపోతుంది. రోజుకు ఒక శ్లోకం విన్నా కూడా మామూలుగా మనం రికార్డ్ చేసుకుంటాం కదా, రికార్డ్ చేసుకొని అయినా కూడా మనం
రోజు ఒక శ్లోకం చెప్పున వినండి. లేదు నాకు ఈ పర్టికులర్ గా నాకు ఈ శ్లోకం కావాలంటే నా ఇంట్లో ఈ బాధలు ఉన్నాయి, సో ఈ దీనికి ఇది సూట్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ ఒక్క శ్లోకాన్ని అయినా కూడా వినొచ్చు మనం. అలా మనం ఉన్న ప్రాబ్లం బట్టి వినొచ్చు. లేదు నాకు టైం ఉంది నేను చదువుకుంటాను అనుకున్న వాళ్ళు ప్రొద్దునైనా లేదంటే సాయంత్రం 6 గంటలకు అట్లా మనం చదువుకోవచ్చు. లేదు శుక్రవారం కంపల్సరీ, లేదు వీక్లీ వన్స్ అలా చదువుకుంటామన్న వాళ్ళు కూడా ప్రతి శుక్రవారం కూడా ఇది ప్రొద్దున సాయంత్రం అలా త్రిసంధ్య వేళలో, అంటే ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం త్రిసంధ్య వేళలో కూడా మనము ఈ శ్లోకాన్ని చదువుకున్నా మనకు అంతే ఫలితం లభిస్తుంది. ఒకవేళ చదవలేము అనుకున్న వాళ్ళు ఇందాక చెప్పినట్టు మనం వినవచ్చు. ఇది తప్పకుండా వినడం వల్ల కానీ చదవడం వల్ల కానీ సేమ్ ఫలితం అనేటువంటిది మనకు ఉంటుంది. చదవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకు మన ఏంటి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మన ఇంట్లో మనకు వచ్చేస్తుంది. ఏంటంటే మన నోటి నుంచి వచ్చేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో మన ఇంట్లో రెండిట్లో ఉంటుంది కాబట్టి ఏ నెగిటివిటీ ఉన్నా కూడా దూరం అవుతుంది కాబట్టి చదవమని చెప్తారు. అందుకే వేదాలు చదివినప్పుడు ఏం చేస్తారు, మనము ఎంత పెద్దగా వల్ల వేస్తుంది, ఎంత పెద్దగా చదువుతుంటే అంటే ఇప్పుడు మనం చిన్నపిల్లలు చూస్తాం స్కూల్లో లోపల చదివితే ఏది రాదు, గట్టిగా వాళ్ళు అంటూ ఉంటే ఈజీగా అర్థమవుతుంది, అంటూ రాస్తూ ఉంటే వాళ్ళకి మైండ్ లో ఉండిపోతుంది. సో మనం కూడా ఇది చదువుతూ ఒకసారి చూస్తూ చదువుతూ ఉంటే 2-3 సార్లు చదివామంటే ఇది బై హార్ట్ చేసినట్టుగా మనకు నోటికి వస్తుంది, అంటే ఎక్కడ ఉన్న జర్నీలో ఉన్న ఎక్కడ ఉన్నా ఈజీగా చదువుకోవచ్చు మనం. కాబట్టి చదవడం వల్ల చాలా మంచి లాభం ఉంటుంది. అంటే ఎంతటి దరిద్రాన్ని అయినా కూడా పారదొరలేటువంటి శ్లోకం ఇది. పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. మేము కష్టాల్లో ఉన్నాము, డబ్బు నిలవట్లేదు, లేదా ఐశ్వర్యమే ఉండట్లేదు, ఎంత కష్టపడ్డా ఐశ్వర్యం అనేటువంటిది మా దగ్గరికి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఈ శ్లోకాన్ని పట్టుకోండి, అమ్మవారి పాదాలు పట్టుకోండి, ఈ శ్లోకాన్ని పట్టుకోండి, తప్పకుండా ఆ దరిద్ర బాధలన్నీ మనకు దూరం అవుతాయి. ఏ దిక్కు తోచలేనప్పుడు కూడా చదువుకోవచ్చు. ఏ దిక్కు తోచలేదు, అసలు ఏం చెయ్యాలి, గుడ్ లక్ లేదు, అసలు మొత్తానికి నా లైఫ్ లో గుడ్ లక్ అనేటువంటిది, లక్ అనేటువంటిది లేదు. ఎక్కడికి వెళ్ళిన అనుకున్న వాళ్ళు ఈ అమ్మవారి పాదాలు పట్టుకుని శ్లోకాన్ని పట్టుకోండి, తప్పకుండా మీరు మీ తేడాన్ని డే బై డే మీరే గమనిస్తారు. మినిమం 45 డేస్ మ్యామ్. కోరికను అనుకుని చేసినప్పుడు 41 డేస్ చదవండి. 41 డేస్. లేదు అనుకున్నప్పుడు రెగ్యులర్ గా చదవండి. అలా ఏం కాదు, రెగ్యులర్ గా ఒకసారి మీరు చదివి చూడండి, ఒక 11 డేస్ చదవండి. చదువుతూ ఉంటుంటే మెల్లమెల్లిగా మీకు ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో, అసలు ఇంట్లో ఎలా ఉంది అశాంతి అనేది మనకు తెలుస్తుంది. డే బై డే చదవడం వల్ల ఎంత అశాంతి తగ్గింది, నేను ఎంత ప్రశాంతంగా ఉన్నాను, నా మైండ్ ఎంత రిలాక్స్డ్గా ఉంది, నా ప్రాబ్లమ్స్ మెల్లమెల్లగా ఎలా రిమూవ్ అవుతున్నాయి మీకు వెంబటెంబడి తెలుస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మీకు కాన్ఫిడెన్స్ మీకు అదే వస్తుంది. అంటే మనం చెప్పిన దానికన్నా చేస్తుంటే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఒకేసారి. సో కాబట్టి మీరు చేసి చూడండి, మీకు ఎంతవరకు మీరు నిజమని మీరు చేసుకోగలుగుతారో అంతవరకు మీరు ఇచ్చేయండి. ఇప్పుడున్న మనం చెప్పిన ప్రాబ్లమ్స్ లో ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా కూడా చదువుకోవచ్చు, హ్యాపీగా చదువుకోవచ్చు. లేదు నేను కంటిన్యూగా సౌందర్య లహరి శ్లోకాలు ఎలాంటి ఇది లేకుండా కోరికలు లేకుండా చదువుతా అన్న కూడా ఫస్ట్ నుంచి ఈ శ్లోకాలన్నీ కూడా చదువుకోవచ్చు. 1వ శ్లోకం, 2వ శ్లోకం, 3వ శ్లోకం ఇలా చదువుకోవచ్చు. ఇప్పటి వరకు మనం 3 శ్లోకాలు చెప్పాము, డైలీ 3 చదువుకోవచ్చు. అలా చదువుకోవడం వల్ల కూడా మనకి ప్రాబ్లం లేదు. ఓకే మేడం, మంచి శ్లోకం పరిచయం చేశారు. ఎందుకు చెయ్యాలో అసలు దానికి అర్థం మొత్తం అన్ని కూడా డీటెయిల్ గా చెప్పారు. అవును, ఇక్కడ మనకు ఆల్రెడీ శ్లోకంలో ఇచ్చారు, దరిద్రానాం చింతామణి గుణనిక జన్మ జలదో. అంటే ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా కూడా, ఎలాంటి దరిద్రాన్ని అనుభవిస్తున్నా కూడా అమ్మవారు కరుణించి చింతామణి గుణనిక, చింతామణి ఎందులో వాడతాం మనము, మణిపుర నివాసిని సహస్ర, మనము మణిపుర నివాసినిలో మనం వాడుతూ ఉంటాం, అమ్మవారికి చింతామణులతో కూడినటువంటి సింహాసనం మీద కూర్చుంటుంది అని చెప్పి అలాంటి ఒక అదృష్టాన్ని మనకి ఇస్తుందంట ఈ అమ్మవారు. అందుకని మనకు ఆల్రెడీ శ్లోకంలోనే చెప్పారు కాబట్టి మనము తప్పకుండా ఎలాంటి బాధలు ఉన్నా కూడా ఇది చదువుకోవచ్చు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.